మున్నేరు వరద సృష్టించిన విలయం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా కోలుకోకముందే మరో షాకింగ్ వార్త తెలిపారు అధికారులు. మున్నేరు వరద ఉధృతి మళ్లీ పెరుగుతోందన్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వరద ఉధృతి పెరగడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ముంపు బాధితులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ఆదేశించింది. మళ్లీ మున్నేరు వాగు పొంగి పొర్లే అవకాశముందని హెచ్చరించింది. ఇప్పటికే జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మున్నేరు వాగుకి మరోసారి వరద ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్ చెప్పండి, మున్నేరు ఖమ్మం నగరాన్ని ముంచింది, రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? పునరావాస కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి? ఎలా జరుగుతున్నాయి సహాయక చర్యలు? గుడ్ మార్నింగ్ వైశాలి. ఖమ్మం జిల్లాను వర్షాలు వరదలు వణికిస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్ష నేపథ్యంలో మున్నేరుకు వరద పోషిస్తుంది. ఈ క్రమంలోనే మొదటి ప్రమాద హెచ్చరికకు ప్రవహించి మున్నేరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం మున్నేరు 16 అడుగులకు మేర కూడా ప్రవహిస్తుంది. అంటే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 24 అడుగులు వీటికొస్తే రెండవ ప్రమాద హెచ్చరిక, దానికి పైకి వస్తే మాత్రం మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలందరినీ కూడా అధికారులు అలర్ట్ చేశారు. ముందు ప్రాంతానికి సంబంధించినటువంటి వాసులందరినీ కూడా రాత్రి సమయమే అందరినీ కూడా ఖాళీ చేయించారు. రాత్రి కొంత ఉధృతంగా ప్రవహించే వాగు దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 15 సెంటీమీటర్ల వర్షపాతం కురిసినటువంటి నేపథ్యంలో భారీగా వరద నీరు చేరింది. దీంతో రాత్రి సమయంలోనే జిల్లా కలెక్టర్ ముజామిన్ ఖాన్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మున్నేరు ముంపు వాసులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. పోలీసు శాఖ కూడా అప్రమత్తమయ్యి ఆయా ప్రాంతాల్లో పోలీసులు మైకుల ద్వారా అనౌన్స్ చేసి వాళ్ళందరినీ కూడా బయటికి తరలించారు. మొత్తం అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే ప్రస్తుతానికి రామన్నపేట, మూసేనగర్, పద్మావతి నగర్, దానావాయిగూడెం, వెంకటేశ్వర నగర్, దొంసలాపురం ప్రాంతాల్లో ఎక్కువగా మున్నేరు వరద ప్రవహించినటువంటి నేపథ్యంలో ఇళ్లలోకి ప్రస్తుతం నీరు చేరింది. ఈ ప్రజలందరినీ కూడా సురక్షితంగా రాత్రి సమయంలోనే పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు. అయితే ఖమ్మం జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షం వరదల నేపథ్యంలో రాత్రి సమయంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మంకు చేరుకున్నాడు. మొత్తం కూడా ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించారు. పునరావాస కేంద్రాలకు వచ్చినటువంటి ప్రజలతో కూడా ఆయన నేరుగా మాట్లాడారు. వారి సమస్యలు కూడా ఆయన తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా వరద ముంపు పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా ఆయన అలర్ట్ చేసి రాత్రి సమయం కూడా ఎవరిని కూడా నిద్రపోనియకుండా పనుల్లో నిమగ్నమయ్యే విధంగా చూశారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇంకొక 2 రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన పరిస్థితులలో ఖమ్మం జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే వాగులు, వంకలు, చెరువులు అంతా కూడా నిండిపోయి నిండు కుండలా తలపిస్తా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మళ్లీ వర్షం కనుక కురిస్తే ఖమ్మం జిల్లాకు భారీ వరద వచ్చే అవకాశం ఉంది. ఎగువన మహబూబాబాద్, గార్లా, బయ్యారంలో కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో మున్నేరుకు భారీగా వరద నీరు చేరుతా ఉంది. బయ్యారం పెద్ద చెరువు అలుగుపోస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వరద నీరంతా కూడా మున్నేరుకు చేరుతా ఉంది. అట్లాగే గార్ల బయ్యారంలో ఉన్నటువంటి అనేక చెరువులు కూడా అలుగులు పోస్తున్నాయి. ఈ అలుగులు పోసిన వాటర్ అంతా కూడా మున్నేరులోకి చేరిపోతుంది. ఒకవేళ ఆ పైన ఉన్నటువంటి చెరువులకు గండ్లు పడి వర్షపు నీరు, ఆ వరద నీరంతా కూడా మళ్ళీ మున్నేరుకు చేరుకుంటే మాత్రం తీవ్రంగా వరద తాగిడి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సురక్షిత ప్రాంతాలకు ప్రజలంతా తరలించారు. ఇప్పటికే ఖమ్మంలో ఏర్పాటు చేసినటువంటి స్వర్ణ భారతి
కళ్యాణ మండపంలో ఒకప్పుడు రావస కేంద్రము, దొంతులాపురము, ఇట్లా ఒక 4-5 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. అయితే నిన్న రాత్రి మాత్రం చాలా భయపెట్టిందని చెప్పుకోవచ్చు. మున్నేరు ఒక 3 గంటల వ్యవధిలోనే దాదాపుగా 8 అడుగులకు కూడా మున్నేరు పెరిగినటువంటి సందర్భంలో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నటువంటి వరద తాకిడి నేపథ్యంలో ప్రజలకు మరొకసారి వరద పెరుగుతుందన్న ఆందోళన మొదలైపోయింది. దీంతో ప్రస్తుతానికి వాళ్ళంతా అధికారులు చేసినటువంటి సూచనల నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు అయితే వెళ్లిపోయారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అటు ఏన్కూరుకు సంబంధించి వైరా నియోజకవర్గం ఏన్కూరులో ఉన్నటువంటి తీగల వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఏన్కూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతానికైతే అధికారులు ఎవరిని అనుమతి రాకపోకలకు అనుమతించట్లేదు. అట్లాగే ఖమ్మంలో ఉన్నటువంటి 3 బ్రిడ్జీలు, మున్నేరు మీద ఉన్నటువంటి 3 బ్రిడ్జీలను కూడా ప్రస్తుతం ఉదయం వరకు కూడా రాకపోకలు నిలిపివేశారు. ఇప్పుడిప్పుడే వాటిని పునరుద్ధరణ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక అంటే ఖమ్మానికి వచ్చేటువంటి రహదారులు ఇతర జిల్లాల నుంచి, మహబూబాబాద్ జిల్లాల నుంచి ఖమ్మానికి వచ్చేటువంటి ప్రాంతంలో డోర్నకల్ వద్ద కూడా బగిడేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో కూడా ప్రస్తుతానికి రాకపోకలు నిలిపివేశారు. అటు పాలేరు నియోజకవర్గంలో కూడా కొన్ని గ్రామాలకు వాగులు పొంగుతున్నటువంటి నేపథ్యంలో రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే మరీ 2 రోజులు కూర్చేటువంటి ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు కొంత అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రులు కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ తోటి సంప్రదింపులు చేస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. ఒకవేళ వరదల నేపథ్యంలో ఎక్కువగా ఉంటే మాత్రం ఏ ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో రాకపోకలు నెక్కివేయాలని చెప్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు. గతంలోనే కొంత సమన్వయ లోపంతో ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రులు అటు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అయితే భర్తి విక్రమార్క ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులతో కలిసి ఆ ప్రాంతాలను ప్రస్తుతానికైతే విజిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కనుక ప్రస్తుతం వర్షం లేదు, ఇవాళ రేపు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల ప్రజలనైతే అధికార యంత్రాంగం అలర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మున్నేరుకు వస్తున్నటువంటి వరద నేపథ్యంలో ఈ వరద కూడా ఖమ్మం దాటి కిందికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే విజయవాడ కూడా అతలకూతలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ మున్నేరు వరద కూడా మళ్లీ విజయవాడకు పోయే అవకాశం ఉంది. ఒకవేళ ఖమ్మంతో పాటు విజయవాడకు కూడా ముంపు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాలి, అంటే ఎగువ నుంచి వచ్చే వరదతో కూడా మున్నేరు ఎక్కువగా ప్రవహిస్తుందా, లేదంటే ఖమ్మంలో కురిసిన వర్షంతోనే మున్నేరు పొంగుతుందా? ఖమ్మం నగరంలో కురిసిన వర్ష ఉప్పు నీరు కూడా మొత్తం మున్నేరుకు ప్రవహించాల్సి ఉంటుంది. అంటే మున్నేరులోకే పోతుంది. భారీ వరద కూడా అందులోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలోనే ఎక్కువగా అంటే మహబూబాబాదు, గార్ల, బయ్యారం ఆ ప్రాంతాల్లో కురిసిన వర్షం నేపథ్యంలోనే మున్నేరుకు భారీగా వరద వస్తుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రస్తుతం కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. గార్ల, బయ్యారం, మహబూబాబాద్ లోనే దాదాపు 18 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ వరదంతా కూడా మున్నేరుకు వస్తుంది. ఎగువన ఉన్నటువంటి ప్రాంతాలు అంటే ఎక్కువగా చెరువులు, వాగులు, వంకలు ఇప్పటికీ పొంగి ప్రవహిస్తున్నాయి. మరి పెద్ద వర్షం ఇంకా కురిస్తే దాదాపు పడ్డ చినుకంతా కూడా మళ్ళీ కిందికి వస్తాయి. కిందికి వచ్చిన వాటర్ అంతా కూడా మున్నేరులోకే ప్రవహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అనుకోకుండా మాత్రం ఆ చెరువులకు గండ్లు పడితే ఇంకా వరద నీరు భారీగా చేరే అవకాశం ఉంది. అందుకనే మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఖమ్మంలో కురిసిన వర్షం వల్ల కొంతమేర నష్టం ఉంటే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల వరకే మున్నేరుకు వరద నీరు వస్తుంది. అందుకనే ప్రజలంతా కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా ఖమ్మం జిల్లాతో పాటు పైన ఉన్నటువంటి ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షానికి సంబంధించి అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. వరద పరిస్థితి తెలుసుకుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఖమ్మంకు సంబంధించి లోతట్టు ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ నష్టం కొనసాగుతుంది. ప్రధానంగా శ్రీటౌన్ ప్రాంతంలో ఈ ముంపు ప్రాంతాల వాసులు ఉండడం, అటు పాలేరు నియోజకవర్గంలో కూడా జల్గాం నగర్,
అటు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంకో అంటే ప్రస్తుతానికి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వరద తాకిడి కనుక పెరిగితే రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. అందుకనే ప్రస్తుతం వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్నప్పటికీ కూడా తమ ఇంట్లకు వెళ్తాము, వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రజలు చెప్తుంటే అధికారులు మాత్రం అనుమతించడం లేదు. ఎందుకంటే ఇంకా ఇవాళ వర్షం భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు తమ ఇళ్లలోకి వెళ్ళొద్దు. ఈ ఇవాళ రేపు కూడా పునరావాస కేంద్రాలలోనే ఆ ముంపు వాసులు తలదాచుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వైశాలి.